నేను ఎలాన్ మస్క్ అభిమానిని ఆయన గ్రహాంతర ప్రయాణం చేస్తున్నారు ఆ ఆలోచనలో మీరు ఆయనతో మార్క్స్ వెళ్తున్నారా లేదు లేదు నా దగ్గర అంత డబ్బు లేదు కానీ ఆయన ఆయన మానవ పరిణామం గురించి మాట్లాడుతున్నారు ఆయన మార్క్స్పై మరణించాలనుకుంటున్నారు మనం చివరిసారిగా గత పదిహేను వేల సంవత్సరాల క్రితం పరిణామం చెందామనుకుంటున్నాను మనం అప్డేట్ అవ్వాల్సి ఉంది రాబోయే వంద లేదా ఐదు వందల సంవత్సరాలలో మానవజాతి ఏ విధంగా చెందుతుందని మీరు అనుకుంటున్నారు మన పరిణామం ఎలా ఉండబోతుంది నేను నేను ఎలన్ మాస్క్ గురించి వ్యాఖ్యానించదలుచుకోలేదు అతను లోటస్ ప్లాట్ఫామ్ మీద మంచి కారు తయారు చేశాడు అవును అది ఫెరారీ కంటే స్పీడ్గా వెళ్తుంది నేను సార్ దాన్ని నడిపాను నాకు అతని మీద ఏ కంప్లైంట్స్ లేవు కానీ ఆయన కార్ల గురించి విమానాల గురించి రాకెట్ గురించి కూడా మాట్లాడచ్చు కానీ మానవ యంత్రం దాని పనితీరు గురించి మాట్లాడకూడదు అది వేరే విషయం చూడండి మనకు మంచి ఆధారాలున్నాయి న్యూరాలజీకి సంబంధించిన రుజువులున్నాయి ఈ ప్రశ్నను చాలా కాలం నుండి అడుగుతున్నారు మనం ఇంకో చోటికి పరిణమించగలమా అని చాలామంది అడుగుతున్నారు మన మెదడు పరిమాణాన్ని పెంచితే ఇంకా తెలివిగా మరిన్ని పనుల్ని మరింత బాగా అడుగుతున్నారు న్యూరాలజీకి సంబంధించి న్యూరాలజీ శాస్త్రజ్ఞులు మనకు ఈ విషయాన్ని వివరించారు మన మెదడు శక్తిని పెంచాలంటే మనలో మరిన్ని న్యూరాన్లుండాలి చాలామంది పిల్లలు అలా ఎక్కువ న్యూరాన్లతో జన్మిస్తున్నారు వాళ్లు చాలా చురుగ్గా తెలివిగా ఉంటారు గానీ కుదురుండదు వాళ్లను చూసిన వెంటనే మన వైద్యులు వారి మీద కురుకుతారు ఇవాళ వైద్యం పెద్ద పరిశ్రమ వారు బలిపశువు కోసం ఎదురుచూస్తూ ఉంటారు ఇక మందుల పరిశ్రమ రెండో పెద్ద పరిశ్రమ అందువల్ల అందులో కొంత పంపుతారు అందువల్ల అందులో కొంత వంపుతారు దానికి ఒక పేరు పెడతారు ఏడీడీ ఏడీహెచ్ ఏబీసీ ఎక్స్వైజ్ మొత్తం ఇరవై ఆరు అక్షరాలు వాడి పారేశారు కానీ ఒక పిల్లవాడు అలా ఉంటే అది అసాధారణం కాదు అది సాధారణమే చాలా మంది పిల్లలు ఇలా వారి మెదళ్ళలో ఎక్కువ న్యూరాన్లతో పుడతారు వారి శరీరానికి ఎక్కువ శ్రమను సరియైన ఎక్కువ శ్రమను కలిగిస్తూ మంచి నిద్రనివ్వగలిగితే వారు ఆరు ఎనిమిది సంవత్సరాల వయసు వచ్చేసరికి తమంతా తామే సర్దుకుంటారు శరీరం తన మంచి కోసం తానే ఎక్కువగా ఉన్న న్యూరాన్లను చంపేస్తుంది కాని అంతకంటే ముందుగానే మీరు వాళ్ళకి మత్తు మందులు వాడితే లేదా అటువంటి పనులు ఏమైనా చేస్తే వారు జీవితం అంతా మందుల మీదే వస్తుంది మెదడు శక్తి పెంచే మరో మార్గం న్యూరాన్ల పరిమాణాన్ని పెంచటం అప్పుడు మెదడు శక్తి పెరుగుతుంది కానీ ఇలా మనం విశ్రాంతిగా కూర్చునున్నప్పుడు మన శరీరం అంతా ఎనభై శాతం శక్తిని ఉపయోగించుకుంటూ ఉంటే ఇరవై శాతం శక్తిని మీ మెదడు ఉపయోగిస్తుంది మీ మెదడు కేవలం ఇంత గట్టిగా రెండు ఉండదు ఇంత శరీరం అది ఎనభై శాతం ఉపయోగిస్తుంది ఈ మెదడు ఇలా కూర్చుని ఇరవై శాతం వాడేస్తుంది మనం న్యూరాన్ల పరిమాణాన్ని పెంచితే అవి కోరినంత శక్తిని ఇవ్వటాన్ని ఈ శరీరం తట్టుకోలేదు ఇది న్యూరాలజీకి సంబంధించిన అంచనా పదిహేను వేల సంవత్సరాల నాడే ఆదియోగి ఒక అసమానమైన విషయాన్ని చెప్పారు అందరూ అదే ప్రశ్న వేస్తున్నారు ఆదియోగి అన్నారు మీరు ఇప్పుడు మీకు ఉన్న సామర్థ్యాన్ని ఉపయోగించుకోవటాన్ని నేర్చుకోవాలి ఇప్పుడు మీరు ఉపయోగించుకుంటున్న దానికంటే మరింత ఉన్నత స్థాయిలో వాటిని ఉపయోగించుకోవటం నేర్చుకోవాలి మీరు ఎంత ఎక్కువగా చైతన్యవంతులైతే అన్ని రకాలుగా అంత బాగా మీ శరీరాన్ని మీ మెదడును ఉపయోగించవచ్చు అలా కాకుండా మీరు శారీరకంగా మానసికంగా పరిణామం చెందాలంటే గ్రహస్థితుల్లో సౌర వ్యవస్థలో మార్పు జరగాల్సి ఉంది ఎందుకంటే సౌర వ్యవస్థ కుమ్మరి చక్రం లాంటిది సోలార్ లైక్ వీల్ అది ఇలా తిరిగి ఇంత శిఖరాయమాన పరిణామాన్ని సాధించింది ఇది శిఖరాయమానం అని ఎలా తెలుస్తుందంటే సౌర వ్యవస్థ దాని రేఖాగణితం గురించి తెలిస్తే అర్థమవుతుంది చంద్రుని వ్యాసం భూమికి చంద్రునికి మధ్య ఉన్న దూరం దానికి నూట ఎనిమిది రెట్లు సూర్యుని వ్యాసం ఇవన్నీ మీకు తెలుసు మీరు మానవ వ్యవస్థను పరిశీలిస్తే నూట పద్నాలుగు సంధిస్థానాలు లేదా చక్రాలు ఉంటాయి మొదటి రెండు చక్రాలు శరీరానికి బయట ఉంటాయి ఏదైనా మార్మికమైన ప్రయోజనం కోసం మాత్రమే మేము వాటి గురించి మాట్లాడతాం మిగిలినవి నూట పన్నెండు వాటిలో నాలుగింటిని మీరు ఏమీ చేయలేరు అవి మీరు మిగిలిన నూట ఎనిమిదింటిని పరిశీలిస్తే ఆ నాలుగు వాటంతట అవే పనిచేస్తాయి వాటికి ప్రత్యేకించి తెలివి ఉంది వాటిని మనం ఏమీ చేయలేం అందువల్ల మీకు మిగిలినవి నూట ఎనిమిది దీన్ని చూసి ఆయన ఇలా చెప్పారు చూడండి మీకు నూట ఎనిమిది ఇప్పటికే ఉన్నాయి సౌర వ్యవస్థకు ఉన్న రేఖాగణితం ఇలా ఉంది సౌర వ్యవస్థలో ఏదైనా నిర్మాణపరమైన మార్పు చేస్తే గానీ మీరు భౌతికంగా ఇంతకంటే ఉన్నత పరిణామాన్ని పొందటం సాధ్యం కాదు మీకు ఉన్న వాటిని ఇంకా ఇంకా బాగా ఉపయోగించుకునే అవకాశం మీకు ఎప్పుడూ ఉంది మీరు ఎలన్ మస్క్తో పాటు ఎదగాలనుకుంటే సాధ్యం కాదు దీన్ని ఇంకా బాగా ఉపయోగించుకోవటాన్ని నేర్చుకోగలరా మనం మన శరీరాన్ని మెదడును నిరంతరం మెరుగుపరుచుకుంటున్నాం కదా మెరుగుపరుచుకోవటం లేదా కాలం గడిచిన కొద్దీ కొందరు తమను తాము మెరుగుపరుచుకుంటూ ఉంటారు కొందరు కిందికి దిగజారుతారు అవునా కదా మీరు సిద్ధపడితే అది సాధ్యమే అంటే మీరు మరింత చైతన్యవంతులు కావాలి మీరలా లేకపోతే మీకు తెలియకుండానే సిద్ధపడకుండా ఉంటున్నారన్నమాట